వెతకపోయిన తీగ కాలికి తగినట్టే ఉంది. బీసీ అభ్యర్థి కోసం అధికార పార్టీ చేసిన ప్రయత్నం ఫలించింది. అధిష్టానం ఆదేశాలతో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు మాజీ మంత్రి. సిట్టింగ్ సీటు వదులుకొని వేరే జిల్లాలో ఎంపీగా పోటీకి రెడీ అయ్యారు. నెల్లూరు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఈసారి ఎలా ఉండబోతున్నాయి పేట సమీకరణాలు? బీసీకే ఎంపీ సీటు, తెరపైకి అనిల్ కుమార్. నర్సారావుపేటలో నయా రాజకీయం. పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్న ఆ సీటు ఎప్పుడూ స్పెషలే. అభ్యర్థులు ఎక్కడి వారైనా అందలమెక్కించడం పేట నియోజకవర్గం స్పెషాలిటీ. ఈసారి అధికార పార్టీ అదే ప్రయోగం చేయబోతుందక్కడ. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడడంతో నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ కి తెరదింపుతోంది వైసీపీ అధిష్టానం. బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనుకున్న వైసీపీ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను పేటలో పోటీకి దించాలనుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేద్రుమల్లి జనార్దన్ రెడ్డి 1999లో నర్సారావుపేట నుంచే ఎంపీగా గెలిచారు. 2004లో నెల్లూరు జిల్లాకే చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి నర్సారావుపేట నుంచి కాంగ్రెస్ ఎంపీ అయ్యారు. ముచ్చటగా మూడోసారి అదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుని ఈసారి గుంటూరుకు షిఫ్ట్ చేయాలనుకుంది వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ సీటు వదులుకోవడానికి సిద్ధపడని ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓసీ అభ్యర్థుల్నే బరిలోకి దించుతోంది. అందుకే నర్సారావుపేట ఎంపీ సీటును బీసీలకు ఇచ్చి బ్యాలెన్స్ చేయాలనుకుంటోంది వైసీపీ అధిష్టానం. నర్సారావుపేటలో బలమైన బీసీ అభ్యర్థి కోసం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది వైసీపీ నాయకత్వం. మొదట నాగార్జున యాదవ్ కి అవకాశం ఇవ్వాలనుకున్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే సీఎం నేరుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని పిలిపించి నర్సారావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అధినేత నిర్ణయానికి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎస్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖాయమైందని చెప్పుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. నర్సారావుపేట ఎంపీ సీటు పరిధిలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అదే వర్గానికి చెందిన అనిల్ కుమార్ కి అందరూ మద్దతిస్తారన్న అంచనాతో ఉంది పార్టీ. గతంలో నెల్లూరు నేతలు గెలిచినట్లే అనిల్ కుమార్ కి కూడా పేట కలిసొస్తుంది అంటోంది పార్టీ కేడా. ఇక వైసీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరడం లాంఛనమే అంటున్నారు. ఆయనే పేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడేలా ఉన్నారు. అదే జరిగితే పేటలో ఫస్ట్ టైం కమ్మ బీసీ నేతల మధ్య ఫైట్ ఉండబోతోంది.